హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యదుభూషణ్ అకాడమీ. టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన 1000కి పైగా వీడియోలు మా యాప్లో ఉన్నాయి. మా యాప్ను గూగుల్ ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మా ఫోన్ నెంబర్ 9533219914. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రత్యేకంగా ఒక టాపిక్ను మీతో డిస్కస్ చేద్దామని మరి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి సాధారణంగా జనరల్ స్టడీస్ సంబంధించిన లెసన్స్ అన్నీ మీరు యూట్యూబ్ ఛానల్లో వింటున్నారు, అదేవిధంగా టెలిగ్రామ్కి సంబంధించినటువంటి ప్రైవేట్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యి వింటున్నారు ఆన్లైన్ కోచింగ్లో. కానీ చాలామంది విద్యార్థులు నన్ను చాలా సంవత్సరాల నుంచి మరి పోటీ పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, దానికి సంబంధించినటువంటి స్ట్రాటజీస్, వ్యూహాలు అడగడం జరుగుతుంది. చాలామందికి కూడా నేను క్లాసులతో పాటు వ్యక్తిగతంగా కూడా చెప్పడము జరిగింది. మరి చెప్పడానికి నాకున్నటువంటి అర్హత, మరి నేను కూడా ప్రభుత్వ ఉద్యోగంలో సాధించడమే. మరి నా యొక్క అనుభవాలను, నేను ప్రిపరేషన్ అయినటువంటి పద్ధతిని ఆకలింపుగా చేసుకొని గత 19 సంవత్సరాల నుండి మరి వేలాది మంది విద్యార్థులకు గైడెన్స్ ఇస్తున్నాను. వారందరూ కూడా విజయాల బాటలో పయనిస్తున్నారు. మరి అదేవిధంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించడం ఎట్లా అనేటువంటి ఈ వీడియోల సిరీస్ను నేను చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది. మరి ఇది దాదాపుగా ప్రతిరోజు లేదా వీలైతే 2-3 రోజులకు ఒకసారి మీ ముందుకు ఈ వీడియో రూపంలో రావడం జరుగుతుంది. ఇందులో చెప్పేటువంటి ప్రతి అంశాన్ని మీరు పూర్తిగా ఆకలింపు చేసుకొని దీనిలో చెప్పినటువంటి ప్రతి విషయాన్ని విజేతల యొక్క అభిప్రాయంగా పరిగణిస్తూ మీరు దీన్ని పూర్తిగా అనుసరించాలి. అనుసరిస్తే మీకు రాబోయేటువంటి 6 నెలల్లో లేదా సంవత్సరంలో దీర్ఘకాలికంగా మీరు ప్రిపరేషన్ అయినట్టయితే కనుక మీరు తప్పనిసరిగా పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించి మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాన్ని సొంతం చేసుకోగలుగుతారు. మరి ఇప్పుడు ఈ యొక్క సిరీస్, వెబ్ సిరీస్కి సంబంధించినటువంటి నేము పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడం ఎలా, హౌ టు సక్సీడ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మరి అకాడమిక్ ఎగ్జామినేషన్స్ అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీలు, పీజీలు ఉండే అకాడమిక్ ఎగ్జామ్స్ అంటాం వీటిని. వీటికి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి చాలా తేడా ఉంటుంది. మరి అకాడమిక్ ఎగ్జామ్స్లో రాసిన ప్రతి వ్యక్తి పాస్ అవుతాడు 35%తోనో, 3rd క్లాస్తోనో, 2nd క్లాస్తోనో, 1st క్లాస్తోనో పాస్ అవుతాడు. మరి పోటీ పరీక్షలలో మరి 10 పోస్టులు ఉంటే రాసేటువంటి వ్యక్తులు 1000 సంఖ్యలో ఉంటున్నారు. కాబట్టి మనం టాప్ 10లో ఉంటే తప్పించి, మరి 70-80% ఎబో మార్క్స్ వస్తే తప్పించి మనకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ప్రస్తుత సమాజంలో లేవు. కాబట్టి మనము ఈ పోటీ పరీక్షలకు సంబంధించి మరి విజయ రహస్యాలను, మెలకువలను, స్ట్రాటజీస్, వ్యూహాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి, వాటిని అనుసరించాలి. మరి గొర్రె మనస్తత్వంతో అందరూ ప్రిపరేషన్ అయిన పద్ధతిలో ప్రిపరేషన్ అయితే సక్సెస్ అసలు ఎట్టి పరిస్థితుల్లో రాదు అన్నది మీకు నేను తెలియజేస్తున్నాను. మరి ఏ విధంగా ప్రిపరేషన్ ప్రారంభించాలి, ఎప్పుడు ప్రిపరేషన్ ప్రారంభించాలి, మరి రోజు చదవాల్సినటువంటి సమయం ఎంత, మరి ఎట్లాంటి పుస్తకాలను మీరు ఫాలో కావాలనేటువంటిది మరి ఒక్కొక్క వీడియోలో చర్చించబోతున్నాము. మరి ఈ సిరీస్ ఇది మొదటిది ఎపిసోడ్ అనేటువంటి మొదటి ఎపిసోడ్. మరి దీనిలో దాదాపుగా 10 నుంచి 15 ఎపిసోడ్ల వరకు రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మరి ప్రతి ఎపిసోడ్లో 15 నుంచి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయము ఎపిసోడు చేయకుండా మరి విసుగు రాకుండా బోధించాలని చెప్పాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి దాదాపుగా ఒక 15 నుంచి 20 ఎపిసోడ్లు రావడానికి అవకాశం ఉంది. వీలైతే ప్రతిరోజు ఒక మరి వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను సమయాన్ని బట్టి, లేదంటే 2-3 రోజులకు ఒక వీడియోనైనా చేయటానికి ప్రయత్నిస్తాను. సరే ఇప్పుడు టాపిక్లోనికి వెళ్దాం. మరి ఈ పోటీ పరీక్షలకు అకాడమిక్ పరీక్షలకు ఉన్నటువంటి మొదటి తేడాను మనము ఫస్ట్ గమనించుకోవాలి. మరి అకాడమిక్ ఎగ్జామినేషన్స్ అంటే మీరందరూ 10th క్లాస్ పాస్ అయి ఉన్నారు, ఇంటర్మీడియట్లు పాస్ అయి ఉన్నారు, డిగ్రీలు, పీజీలు, బీఈడీలు, ఎంఈడీలు కూడా పాస్ అయి ఉన్నారు, అందరూ అన్ని కోర్సులు పాస్ అయి ఉన్నారు. కానీ మళ్ళీ పోటీ పరీక్షలు ఎందుకు? మరి అకాడమిక్ ఎగ్జామినేషన్లో నిర్దిష్టమైనటువంటి సిలబస్ ఉంటుంది. మరి ఎగ్జామినర్ అంటే క్వశ్చన్ పేపర్ సెట్టర్, ప్రశ్నాపత్రం రూపకల్పన చేసేటువంటి వ్యక్తి ఆ నిర్దిష్టమైన సిలబస్లో నుంచే ప్రశ్నలు ఇవ్వాలి, ఆ కంటెంట్లో నుంచే ప్రశ్నలు ఇవ్వాలి. ఒకవేళ ప్రశ్నలు సిలబస్ దాటినట్టయితే
మనము అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చినాయని ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వము వాటికి సంబంధించినటువంటి అదనపు మార్కులను మనకు కలపడం జరుగుతుంది. ఇది అకాడమిక్ ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి మొదటి అంశము. మరి రెండవది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. మరి పోటీ పరీక్షలు అంటే ఏమిటి? మరి అకాడమిక్ ఎగ్జామినేషన్లో 100 మంది విద్యార్థులు ఉంటే ఒక క్లాసులో ఒకరిద్దరు తప్పించి మిగతా వారు అందరూ పాస్ అవుతున్నారు. మరి ఈ జనరేషన్లో సీసీఈ మెథడ్లో అందరూ కూడా పాస్ అవుతున్నారు. ఫస్ట్ క్లాసో సెకండ్ క్లాసో థర్డ్ క్లాసో వస్తున్నారు. మరి పోటీ పరీక్షలలో మరి 1000 మంది రాస్తుంటే మరి ఒక 25 మందికే ఉద్యోగాలు వస్తున్నాయి. మరి ఇట్లాంటి 20 మందిని 25 మందిని ఎంచుకోవాలంటే పోటీ పరీక్షల సిలబస్ను ప్రభుత్వం ఏ విధంగా రూపొందిస్తుంది తెలుసుకోవాలి. మరి పోటీ పరీక్షలు ఇచ్చేటువంటి ప్రశ్నలను ఎగ్జామినర్ అంటే పరీక్షకుడు, మనకు ప్రశ్న పత్రం తయారు చేసి ఇచ్చేటువంటి వ్యక్తి, క్వశ్చన్ పేపర్ సెట్టర్ ఏ విధంగా తయారు చేస్తున్నాడు, ఎక్కడి నుంచి తయారు చేస్తున్నాడు, ఆయన ఏం చదువుతున్నాడు, ఆయనకు సోర్సెస్ ఎక్కడి నుంచి సమాచారం వస్తుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. మీరు నిరుద్యోగులము విద్యార్థులం అన్న కోణంలో ఆలోచించకుండా మీరే ఉద్యోగి, మీరే క్వశ్చన్ పేపర్ సెట్టరు, మీరే ఎగ్జామినర్ అన్న కాన్ఫిడెన్స్తో ఆలోచిస్తే, ఆ విధంగా ప్రవర్తిస్తే, ఆ విధంగా ప్రణాళిక వేసుకుంటే, ఆ విధంగా వేసుకున్న ప్రణాళికను మీరు అమలు చేయగలిగితే మీకు మెరుగైన ఫలితాలు సాధించి తప్పనిసరిగా మీరు కోరుకున్న ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. ఇప్పుడు అకాడమిక్ ఎగ్జామ్స్లో నిర్ణీతమైన సిలబస్ ఉంటుంది. సిలబస్ దాటితే ఏం జరుగుతుంది? ప్రభుత్వం అదనంగా మార్కులు కేటాయించడం జరుగుతుంది. మార్కులు కలుపుతారు, 5 మార్కులు, 2 మార్కులు, 10 మార్కులు. కానీ మరి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సిలబస్ ఉందా అంటే మరి విద్యార్థులందరూ మీరందరూ ఏం చెప్తారంటే సిలబస్ ఉంది. గ్రూప్ 1కు సిలబస్ ఉంది, గ్రూప్ 2కు సిలబస్ ఉంది, గ్రూప్ 3కి అన్ని పరీక్షలు కూడా సిలబస్ ఇస్తున్నారు కదా, సిలబస్ లేనిది ఎక్కడ అని మీరు అనుకోవచ్చు. కానీ వాస్తవానికి అది పూర్తి స్థాయి సిలబస్ కాదు. ఇట్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఓన్లీ గైడ్ లైన్స్, అంటే ఈ సబ్జెక్టులలో మాత్రమే మేము ప్రశ్నలు అడుగుతామని ఉంటుంది. ఉదాహరణకు కరెంట్ అఫైర్స్ అని అంటారు. కరెంట్ అఫైర్స్ను మరి 10వ తరగతి స్థాయిలో అడుగుతారా, ఇంటర్మీడియట్ స్థాయిలో అడుగుతారా, డిగ్రీ స్థాయిలో అడుగుతారా, నేషనల్ అఫైర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందా, ఇంటర్నేషనల్ అఫైర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందా, మనం చెప్పలేము కదా. కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి సిలబస్కు సంబంధించినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో, ఉదాహరణకు ఇండియన్ జాగ్రఫీ అని ఉంది, ఎంత డీప్గా అడుగుతారో తెలియదు కదా, అట్లాంటి వాటిని మనం కేవలం గైడ్ లైన్స్గానే పరిగణించాలి. దీన్ని సిలబస్ ఫ్రేమ్వర్క్ అని మనం అంటున్నాము. కాబట్టి మరి ఎగ్జామినర్ ఎవరైతే ఉంటారో సిలబస్ దాటిపోవడానికి చాలా వరకు అవకాశం ఉంది. గతంలో కూడా ఎగ్జామినరు సిలబస్ దాటిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సాధారణంగా 20-30% ప్రశ్నలు అవుట్ ఆఫ్ ది సిలబస్ను దాటి చాలా డీప్గా అడుగుతున్నారు. మరి ఎవరైతే ఈ సిలబస్ను దాటి డీప్గా అడుగుతున్నటువంటి ప్రశ్నలకు జవాబులు రాయగలుగుతున్నారో వారినే ఉద్యోగము వరిస్తున్నది. మరి ఇప్పుడు ఈ గత 2 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పోటీ పరీక్షలను కనుక గమనించినట్టయితే మరి అవుట్ ఆఫ్ సిలబస్ ప్రశ్నలు అంటే సిలబస్లో గైడ్ లైన్స్లో ఇచ్చిన స్థాయి కంటే ఎక్కువ ప్రశ్నలు కనీసం 50% నుంచి 60% పైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవన్నీ మీరు పాత ప్రశ్న పత్రాలను, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ను కనుక గమనిస్తే మీకు స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి మీకు ఇప్పుడు ఫస్ట్ ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి, అకాడమిక్ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తేడా. మీరు అకాడమిక్ ఎగ్జామ్స్లో ఎంత టాపర్ అయినా ఉండవచ్చు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటువంటి స్ట్రాటజీ వేరేలాగా ఫాలో కావాలి. అకాడమిక్ ఎగ్జామ్స్లో విదిన్ ది సిలబస్ మాత్రమే ప్రశ్నలు ఇస్తారు, ఒకవేళ అవుట్ ఆఫ్ ది సిలబస్ ప్రశ్నిస్తే మార్కులు కలుపుతారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉండే సిలబస్ గైడ్ లైన్స్ మాత్రమే, ఫ్రేమ్వర్క్ మాత్రమే, ఆ సిలబస్ను దాటి ప్రశ్నలు ఎన్నైనవచ్చు, 20% నుంచి 50%, 60%, ఒక్కొక్కసారి 70% ప్రశ్నలు కూడా సిలబస్ను దాటి రావడానికి అవకాశం ఉంది. మనం దాన్ని ప్రశ్నించలేము. ఇది మొదటి పాయింట్. మరి రెండవది మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ రాసినను ఎప్పుడు ప్రారంభించాలి. మరి ఎప్పుడు ప్రారంభించాలంటే మరి ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గమనిస్తే ఏపీపీఎస్సీలో కూడా మరి జనవరి నుంచి క్యాలెండర్ విడుదల చేస్తుందని ప్రభుత్వం ప్రకటన ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే 2020 జనవరి నుంచి డిసెంబర్ వరకు అన్ని పరీక్షలు ఉంటాయి. కాబట్టి మరి నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ ప్రారంభించాలనా, ఇప్పుడే ప్రారంభించాలని ఒక ప్రశ్న. మరి టీఎస్పీఎస్సీకి తెలంగాణ విద్యార్థులకు సంబంధించి కూడా మరి ఇప్పుడు కోర్టు ఎగ్జామినేషన్స్ జరుగుతున్నవి. మరి రాబోయే నెలలో, మరి డిసెంబర్ నెలలో మరి టీఎస్పీ ఎస్పీడీఎస్ఎల్ వారి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. జనవరి నుంచి మరి ఆర్ఆర్బీ లాంటి పరీక్షలు జరగబోతున్నాయి. గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాల్సి ఉంది, గ్రూప్ 3 నోటిఫికేషన్ రావాల్సి ఉంది, మున్సిపల్ పోస్టుల నోటిఫికేషన్ రావాల్సి ఉంది, టెట్ నోటిఫికేషన్ కూడా రావాల్సి ఉంది. మరి ఏ పోటీ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషను ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి సందర్భాలలో ఒక సగటు విద్యార్థిగా మరి మనం విజయం సాధించాలనుకుంటే మన యొక్క ధోరణి ఏ విధంగా ఉండాలి? నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను,
ఎంత కష్టమైనా పర్లేదు, అప్పుడు రోజుకు 16 గంటలైనా చదువుతాను, విజయాన్ని సాధిస్తాననే ధోరణి మంచిదా? నోటిఫికేషన్ రాకముందే నేను ప్రిపేర్ అవుతాను అనే ధోరణి మంచిదా? గమనిస్తే మొదట నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉండేటువంటి విద్యార్థుల పరిస్థితిని గమనిద్దాం. ఉదాహరణకు గ్రూప్ 3 నోటిఫికేషను మీకు ఫిబ్రవరి నెలలో వచ్చిందనుకోండి. మీకు మా అప్లై చేసుకోవడానికి ప్లస్ ఎగ్జామినేషన్కి మధ్యలో ఉండేటువంటి గడువు ఒక 30 రోజులు 45 రోజులు ఉంటుంది. అంటే మార్చి ఫిబ్రవరి మొదటి వారంలో పరీక్ష తేదీ నోటిఫికేషన్ వస్తే మార్చి చివరి వారంలో మీకు పరీక్ష జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే గరిష్టంగా మీకు 2 నెలల సమయం మాత్రమే దొరుకుతుంది. మరి 2 నెలల సమయంలో గ్రూప్ 3 స్థాయి సిలబస్లో చదవాలంటే మరి వరల్డ్ జాగ్రఫీ ఉంది, అందులో వరల్డ్ హిస్టరీ ఉంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నవి, ఇండియన్ జియోగ్రఫీ ఉంది, ఇండియన్ హిస్టరీ ఉంది, ఇండియన్ పాలిటీ ఉంది, ఇండియన్ ఎకానమీ ఉంది, తెలంగాణ జియోగ్రఫీ ఉంది, తెలంగాణ హిస్టరీ ఉంది, తెలంగాణ గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ ఉన్నాయి, తెలంగాణ మూమెంట్ ఉంది, తర్వాత తెలంగాణ కల్చర్ ఉంది, ఇండియన్ కల్చర్ ఉంది, సోషియాలజికల్ టాపిక్స్ ఉన్నవి, డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్స్ ఉన్నవి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నవి, జనరల్ సైన్స్ ఉంది, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్స్ కూడా మన దగ్గర ఉన్నవి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, అరిథమెటిక్ టాపిక్స్ ఉన్నవి, రీజనింగ్ టాపిక్స్ ఉన్నవి, జనరల్ ఇంగ్లీష్ టాపిక్స్ ఉన్నవి. అంటే జనరల్ స్టడీస్లో మనం భాగంగా గమనించినట్టయితే దాదాపు 20 రకాల సబ్జెక్టులు మనకు మిళితమై ఉన్నవి. మరి ఈ 20 రకాల సబ్జెక్టులను కూలంకషంగా 2 నెలల్లో పూర్తిగా చదివి ఆకలింపు చేసుకొని రివిజన్ చేసి మరి శాంపుల్ టెస్టులు, టెస్ట్ సిరీస్ లాంటి మోడల్ టెస్టులు రాసి ఒరిజినల్ ఎగ్జామ్లో రాసి ఉద్యోగం సాధించడం సాధ్యమా అంటే మీరు ఆలోచించుకోవాలి. అది చాలా వరకు అసాధ్యమైనటువంటి విషయము. 2 నెలలలో మీరు గరిష్టంగా రోజుకు 16 గంటలు చదువుతామని మీరు అనుకుంటారు, కానీ చదవలేరు. ఎవరు కూడా ప్రజా 16 గంటలు చదవలేరు. మహా అయితే 6 గంటలు లేదా గరిష్టంగా 8 గంటలు 10 గంటలకు మించి మనము చదవలేనటువంటి పరిస్థితులు మన దగ్గర ఉన్నవి. కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ అనే మాట మీరు ఏమాత్రము ఖాతరు చేయవలసిన అవసరం లేదు. అట్లాంటి ఆలోచన ధోరణి ఉంటే మీరు తప్పనిసరిగా సవరించుకోవాలి. అట్లాంటి ఆలోచన ధోరణి సవరించుకోకపోతే మీరు ఓటమి దిశగా అడుగులు వేసినట్టే లెక్క. మరి కొన్ని 1000 మంది పోటీ పరీక్షల అభ్యర్థులు మరి నోటిఫికేషన్ రాగానే కోచింగ్లకు వెళ్ళి, నోటిఫికేషన్ రాగానే ప్రిపరేషన్ అయ్యి అవుతున్నారు కాబట్టే వారికి ఉద్యోగాలు రావటం లేదు. ఎవరికి ఉద్యోగాలు వస్తున్నాయి? నోటిఫికేషన్ రావటానికంటే చాలా కాలం ముందు నుంచే దీర్ఘకాలికంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. మీరు చరిత్రనంతా, ఉద్యోగాలు వచ్చిన వారి చరిత్రనంతా గమనిస్తే తెలిసింది ఏమంటే వాళ్ళు కనీసం 6 నెలల నుంచి నోటిఫికేషన్ రావడానికి సంవత్సరం నుంచి 2 సంవత్సరాల ముందు నుంచి దీర్ఘకాలికంగా ప్రిపరేషను అన్ని ఎగ్జామ్స్లకు వెళ్తూనే ఉన్నారు. మరి ఇంతకాలము దీర్ఘకాలికంగా ప్రిపరేషన్లో ఉండాలంటే మీరు చదువుతున్నటువంటి డిగ్రీలో పీజీల్లో మానేయవలసినటువంటి అవసరం లేదు. మీరు చేస్తున్నటువంటి చిన్న చితక ఉద్యోగాలను కూడా మానేయవలసినటువంటి అవసరం లేదు. మీరు టీచర్ అయ్యుండి, ఎస్జీటీ లాంటి టీచర్ అయ్యుండి, గ్రూప్ 1 గ్రూప్ 2 టార్గెట్లో ఉండి మరి ఆ ఉద్యోగానికి లీవ్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. సరి అయినటువంటి టైం మేనేజ్మెంట్ ఉంటే కనుక రోజుకు 4 నుంచి 6 గంటల సమయాన్ని మీరు నిర్వహించుకోగలిగితే కనుక దీర్ఘకాలికంగా ఏ పోటీ పరీక్షకైనా మీరు ప్రిపరేషన్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడా నేను ఈ రాబోయే ఎపిసోడ్లలో మీతో డిస్కస్ చేయబోతాను. కాబట్టి ప్రిపరేషన్ అనేది ఎప్పుడు ప్రారంభించాలి అనే దాని మీద మీకు క్లారిటీ వచ్చింది. ఎప్పుడు ప్రారంభించాలి? ఇప్పుడే ప్రారంభించాలి, ఈరోజే ప్రారంభించాలి, ఈ క్షణమే ప్రారంభించాలి. దీనికి అత్యంత మంచి ముహూర్తం ఏంటంటే ఈరోజే. మీరు ఈ వీడియో ఏ రోజు చూస్తున్నారో ఆ రోజు నుంచే మీరు ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఇప్పుడు ప్రారంభిస్తే, ఇది అక్టోబర్ నెల అయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 నెలల అదనపు సమయం మీకు కలిసి వస్తుంది. ఈ అదనపు సమయంలో మీరు సిలబస్ అంతా ఆకలింపు చేసుకోగలుగుతారు. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉన్న సమయంలో ఏమైనా కొత్త టాపిక్స్ ఉంటే వాటిని కవర్ చేస్తూ, చదువుకున్నటువంటి టాపిక్స్ని రివిజన్ చేస్తూ, టెస్ట్ సిరీస్ రాస్తూ, మోడల్ పేపర్ రాస్తూ, మిమ్మల్ని మీరు అత్యంత నైపుణ్యం ఉన్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థిగా తీర్చిదిద్దుకొని ఆ వచ్చినటువంటి నోటిఫికేషన్లో 100కి 100 రూపాయలు ఉద్యోగము సాధించుకోగలుగుతారు. కాబట్టి ఇక్కడ మనం రాసుకున్న మొదటి ప్రశ్నకు జవాబు పూర్తయింది. ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఇప్పుడే, ఈ క్షణమే ప్రారంభించాలి. ఆలస్యం చేయకూడదు. దీనికి ముహూర్తాలంటూ లేవు. పక్కవారు ప్రిపేర్ అయితే నేను ప్రిపేర్ అవుతా అనేటువంటి ధోరణి మీరు మానుకోవాలి. ఏ లోన్లీ పర్సన్ గోస్ వెరీ స్విఫ్ట్లీ అనేటువంటి సామెత ఇంగ్లీష్లో ఉంది. ఒంటరిగా వెళ్ళేటువంటి వ్యక్తి వేగంగా ప్రయాణిస్తాడు. కాబట్టి మీరు పోటీ పరీక్షలో ఉద్యోగం కావాల్సింది మీకు. కాబట్టి మీరే మీ ప్రిపరేషన్ని ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణమే ప్రారంభించి దీనికి ఒక ప్రణాళిక మీరు తయారు చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఇది మొదటి ప్రశ్నకు జవాబు. రెండవది, ఎలా ప్రారంభించాలి అంటే
ఇప్పటికీ పోటీ పరీక్షల రంగంలో ఉన్న వారికి కొంత అవగాహన ఉంటుంది. మరి ఇప్పుడిప్పుడే పోటీ పరీక్షలకు వస్తున్నటువంటి వ్యక్తులను మనం ఫ్రెషర్స్ అంటున్నాము, వారికి ఎట్లాంటి అవగాహన ఉండాలనేటువంటిది ఈ వీడియోలో నేను చెప్తున్నాను. మరి ఎలా ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలంటే దీనికి సంబంధించినటువంటి స్ట్రాటజీని నేను చాలా క్లియర్గా చెప్తాను, మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మరి ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వడానికి కనీసం 3 నెలల నుంచి 4 నెలల సమయం పడుతుంది. మరి రోజుకు ఎన్ని గంటల సమయం పడుతుంది? రోజుకు కనీసం 4 గంటల నుంచి 6 గంటల సమయం కనుక మీరు కేటాయించగలిగినట్టయితే నేను చెప్పే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఇది ఫ్రెషర్స్ ఇప్పుడే పోటీ పరీక్షల రంగంలోకి వచ్చి ఇంకా ఏ పోటీ పరీక్ష రాయకున్నా ఇప్పటి నుంచే ప్రారంభించే వాళ్లకు వర్తిస్తుంది, 2-3 సంవత్సరాల సీనియర్లు కూడా వర్తిస్తుంది. ఇట్లాంటి దీర్ఘకాలికమైన ప్రిపరేషన్ మీకు లేదు కాబట్టే మీరు పోటీ పరీక్షలలో విజయం సాధించలేకపోతున్నారు. ఈసారి నుంచి ఈ దీర్ఘకాలిక ప్రిపరేషన్ని మీ ప్రిపరేషన్లో భాగంగా చేసుకుంటే రాబోయే నోటిఫికేషన్లో ఉద్యోగాలు ఖచ్చితంగా మీకే రావడం జరుగుతుంది. సరే మరి ఎలా ప్రారంభించాలి? మనము పోటీ పరీక్షలలో గమనిస్తున్నట్టయితే ఎగ్జామినర్ అంటే క్వశ్చన్ పేపర్ సెట్టర్ ప్రశ్నలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, అతను ఏమి పుస్తకాలు చదువుతున్నాడు, అతను ఏమి పేపర్లు చదువుతున్నాడు మనం గమనించినట్టయితే ఫస్ట్ లెవెల్లో మనం చేయాల్సింది ఏంటంటే స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ అన్నీ చదవాలి. ఎవరైనా సరే, మీరు మ్యాథమెటిక్స్ స్టూడెంట్ అయినా సరే, సోషల్ సైన్స్ స్టూడెంట్ అయినా సరే, తర్వాత సైన్స్ స్టూడెంట్ అయినా సరే, బీఏ బీఎస్సీ బీకామ్ బీటెక్ బీఫార్మసీ మీ యొక్క డిగ్రీ ఏదైనా కానీ మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ ఫస్ట్ యూ షుడ్ స్టార్ట్ విత్ స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్. మరి స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ అంటే మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా తెలుగు మీడియం వాళ్ళైనా ఒకటే రకమైన పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు అదనంగా ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సంస్థకు సంబంధించినటువంటి సిబిఎస్ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు రెఫర్ చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క టార్గెట్ సివిల్స్ అయితే. లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వము ప్రచురించినటువంటి అంటే తెలంగాణ విద్యార్థులైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అయినట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించినటువంటి స్కూలు స్థాయి టెక్స్ట్ పుస్తకాలను మీరు ఎక్కడి నుంచి సేకరించాలంటే 3rd క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మొత్తం మీ దగ్గర ఉండాలి. మరి ఏ సబ్జెక్ట్స్కి సంబంధించి టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉండాలి? 3rd క్లాస్ దగ్గర నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటివి టెక్స్ట్ బుక్స్ మీకు, ఉదాహరణకు మీరు టెట్లో అట్లాంటి సందర్భంలో మీరు డిఎస్సీ అట్లాంటి రాయదలుచుకున్నట్టయితే ఎట్లా స్కూల్ టెక్స్ట్ బుక్స్ అవుతారు కాబట్టి వాళ్ళకు కాకుండా మిగతా గ్రూప్స్ కానీ మరి ఏపీపీఎస్సీకి కానీ టీఎస్పీఎస్సీకి కానీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 విఆర్ఓ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ వేటికైనా ఫౌండేషన్ ఎక్కడి నుంచి రావడం జరుగుతుంది. ఏం పుస్తకాలు కలెక్ట్ చేసుకోవాలి? తెలుగు హిందీ పుస్తకాలు మినహాయించి ఇంగ్లీషు టెక్స్ట్ బుక్స్ను కలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండాలి. మరి ఇంగ్లీష్కు ఎనలేని ప్రాధాన్యత పోటీ పరీక్షలో రావడం జరుగుతుంది. మరి పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు చాలామంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు కాబట్టి మరి మీరందరూ మీ యొక్క ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే, స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడాలంటే, కాంపిటేటివ్ ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవాలంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ పుస్తకాలు సొంతంగా మీరు పఠించక తప్పదు. మరి ఏ విధంగా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తర్వాత నెక్స్ట్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ కూడా 3rd నుంచి 10th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్, సైన్స్ టెక్స్ట్ బుక్స్ కూడా 3rd నుంచి 10th క్లాస్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అన్నీ, తర్వాత సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్స్ కూడా 3rd నుంచి 10th వరకు ఉన్నటువంటి బుక్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత 3వ తరగతి టెక్స్ట్ బుక్స్ అన్నీ చదవాలి. కంప్లీట్ అయిన తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా టాపిక్స్ వారీగా నోట్స్ రాసుకోవాలి. సొంత నోట్స్ రాసుకోవడం చాలా ఉత్తమం. సొంత నోట్స్ ఏ విధంగా రాసుకోవాలనేది కూడా మీకు నేను ఒక వీడియోలో తెలియజేస్తాను. మరి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు టెక్స్ట్ బుక్స్ అయిన తర్వాత ఇది ఫస్ట్ స్టేజ్ స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్లోకి వెళ్ళాలి. ఇంటర్మీడియట్ లెవెల్లో మరి సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవాలి. మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండేటువంటి జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ ఈ 4 పుస్తకాలు ఫస్ట్ ఇయర్వి, 4 పుస్తకాలు సెకండ్ పుస్తకాలు మీరు తప్పనిసరిగా కూలంకషంగా అధ్యయనం చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ డిగ్రీలో ఉండేటువంటి కొన్ని సబ్జెక్ట్స్ కూడా మనకు సిలబస్లో ఉన్నవి. ఇంటర్మీడియట్ డిగ్రీ బుక్స్, డిగ్రీ అకాడమిక్ బుక్స్ కూడా ఉన్నవి. అవి జియోగ్రఫీ, హిస్టరీ, ఫిజిక్స్, ఎకనామిక్స్కి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయి పరీక్ష ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు తప్పనిసరిగా రెఫర్ చేయాలి. డిగ్రీ రెఫర్ చేసిన తర్వాత మీకు ఇంకా జ్ఞానం తెలుసుకోవాలని ఆసక్తి ఉండి టాప్లో మీరు ర్యాంక్లో ఉండాలంటే మీరు యూనివర్సిటీ లెవెల్ పుస్తకాల వరకు కూడా వెళ్ళొచ్చు. మరి మన దగ్గర లభించేటువంటి అత్యుత్తమైనటువంటి యూనివర్సిటీ లెవెల్ బుక్స్ ఎక్కడ ఉన్నాయంటే
మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన పుస్తకాలు కానీ, ఇగ్నోకు సంబంధించినటువంటి బుక్స్ కానీ మనకు చాలా స్టాండర్డ్స్లో రాయబడినాయి. ఇగ్నో పుస్తకాలు మొత్తం ఇంగ్లీష్లో దొరుకుతున్నాయి, మనకు తెలుగు మీడియంలో లేవు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన పుస్తకాలు తెలుగు మీడియంలో దొరుకుతున్నవి, ఇంగ్లీష్ మీడియంలో దొరుకుతున్నవి. ఇవి డిగ్రీ లెవెల్ పీజీ లెవెల్ బుక్స్. మీ కన్సర్న్డ్ సబ్జెక్ట్లో కనుక చదివినట్టయితే మీకు సబ్జెక్ట్ మీద విపరీతమైనటువంటి గ్రిప్ అనేటువంటిది రావటం జరుగుతుంది. ఈ విధంగా మీరు స్కూల్ లెవెల్, ఇంటర్ లెవెల్, డిగ్రీ లెవెల్, యూనివర్సిటీ లెవెల్ బుక్స్ చదువుతూ ప్యారలల్గా మీరు చేయవలసినటువంటి పని ఏముంటుందంటే, ఇవి మరి వీటన్నిటిని చదవడానికి దాదాపు 3-4 నెలల సమయం పడుతుంది. 3-4 నెలల సమయంలో ఈ సబ్జెక్ట్స్ అన్నింటిని కూడా మీరు క్లాసిఫికేషన్ చేసుకోవాలి. అంటే జనరల్ స్టడీస్లో ఒక 20 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ప్రజెంట్ జనరల్ స్టడీస్లో ఇంతకుముందు నేను చెప్పినట్టు వరల్డ్ జియోగ్రఫీ ఉంది, వరల్డ్ హిస్టరీ ఉంది, వరల్డ్ పాలిటీ, వరల్డ్ ఎకానమీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, మరి తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, తర్వాత సోషియలాజికల్ టాపిక్స్, ఇట్లాంటి టాపిక్స్ అన్నీ కూడా 20 టాపిక్స్ ఉన్నాయి. జనరల్ స్టడీస్లో టోటల్ 20 టాపిక్స్ ఉన్నాయి. మీరు ఏం చేయాలంటే 20 డిఫరెంట్ నోట్బుక్స్లలో వీటిని నోట్ చేసుకోవాలి. అంటే 5వ తరగతి 6వ తరగతి పుస్తకం చదువుతున్నారు, దానిలో జాగ్రఫీ పాటు చదువుతున్నారు, జాగ్రఫీ అంతా అయిపోయిన తర్వాత దానిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాటిని జాగ్రఫీ నోట్బుక్లో నోట్ చేసుకోవాలి. ఈ విధంగా సొంత నోట్స్ను 10-20 పేజీలు లేదా 30 పేజీలు 40 పేజీలు ఉండేటువంటి నోట్బుక్లలో మీరు నోట్ చేసుకోగలిగితే సొంత నోట్స్కు మించినటువంటి మరి ఆయుధము పోటీ పరీక్షలు ఎదుర్కోవడానికి లేదు. ఈ విధంగా మరి మీరు చేస్తున్న తర్వాత ఇవన్నీ చేయడానికి దాదాపు రోజు 4 గంటల సమయంతో మీకు సరిపోతుంది. 4 గంటల సమయంను మీరు దాదాపు కనీసం 3-4 నెలలు తప్పనిసరిగా కేటాయించాలి. మీరు ఎట్లాంటి సమయాన్ని వేస్ట్ చేయకుండా 3-4 నెలల పాటు రోజు 4 గంటల సమయాన్ని దీన్ని కేటాయించాలి. కేటాయిస్తూ నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రతిరోజు తప్పనిసరిగా న్యూస్ పేపర్ను, డైలీ న్యూస్ పేపర్ను చదవడం అలవాటు చేసుకోవాలి. మరి డైలీ న్యూస్ పేపర్లో చదవాల్సినటువంటి అంశాలు కూడా జియోగ్రఫీ అంశాలు ఏమొచ్చినవి, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు ఏమొచ్చినవి, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంశాలు ఏమి రావడం జరిగింది, పొలిటికల్ న్యూస్ ఏమి ఉన్నవి, ఎకానమీ న్యూస్ ఏమున్నవి, సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ ఏమున్నవి, డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్స్ ఏమున్నవి, స్పోర్ట్స్ న్యూస్ ఎగ్జామినేషన్ పాయింట్స్లో ఏమున్నవి అనేది మీరు తెలుసుకుంటూ ఈ డైలీ న్యూస్ పేపర్ అనేటువంటి దాన్ని మీరు చదువుతూ వెళ్ళాలి. ఈ డైలీ న్యూస్ పేపర్తో పాటు మీరు ఏం చేయాలంటే మరి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీ యొక్క నాలెడ్జ్ని పెంచుకోవాలంటే, మరి ఇప్పుడు రాబోతున్నటువంటి పరీక్షల్లో పోటీ పరీక్షల్లో 20-30% ప్రశ్నలు అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ బేస్డ్గానే ఉంటున్నాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ని మీరు డెవలప్ చేసుకోవాలంటే ప్రభుత్వానికి సంబంధించిన వార్తలను ప్రతిరోజు వినాలి. మరి ఆల్ ఇండియా రేడియో న్యూస్ని వినాలంటే మనకు ఆల్ ఇండియా రేడియో న్యూస్ అనేటువంటి ఒక మొబైల్ అప్లికేషన్ గూగుల్ ప్లేస్టోర్లో దొరుకుతుంది. దానిని మీ స్మార్ట్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకొని మీకు నచ్చిన సమయంలో వార్తలను వినవచ్చును. ఈ విధంగా వార్తలను వినడానికి ఒక అరగంట సమయము, తర్వాత న్యూస్ పేపర్ చదవడానికి ఇంకొక అరగంట సమయము, మొత్తము గంట సమయం. అంటే టోటల్ ఇప్పటికి ఎన్ని గంటలైంది, 5 గంటల సమయాన్ని మీరు ప్రిపరేషన్లో కేటాయించాలి. కేటాయిస్తూ ఇంకొక గంట సమయాన్ని అదనంగా కేటాయించాలి. ఈ గంట సమయం దేనికి, ప్రీవియస్ పేపర్స్, పాత ప్రశ్న పత్రాలను మీరు ప్రతిరోజు సాల్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకు సాల్వ్ చేయాలి, ఎగ్జామినర్ ప్రశ్నలను ఏ విధంగా అడుగుతున్నాడు, నాకు నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, నేను ఇంకెంత ముందుకు పోవాలి, ఇట్లాంటి పాయింట్స్ అన్నీ కానీ మీరు తెలుసుకోవడానికి గాను మీరు ఏం చేయాల్సి వస్తుంది, ప్రతిరోజు ప్రీవియస్ పేపర్స్ను స్టడీ చేస్తూ ఉండాలి. ఇది ప్లాన్, అంటే 6 అవర్స్ ప్లాన్ నేను ఇవ్వడం జరిగింది. ఫౌండేషన్ అంతా స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీ లెవెల్ వరకు బుక్స్ అన్ని చదవడానికి 4 నెలల సమయం పడుతుంది, రోజు 4 గంటల చొప్పున. తర్వాత రోజు గంట చొప్పున అరగంట న్యూస్ పేపర్ చదవాలి. ఎక్కువసేపు చదవాల్సినటువంటి అవసరం సినిమా వార్తలు కానీ, వసుంధర లాంటి వార్తలు కానీ చదవాల్సినటువంటి అవసరం మనకు లేదు. పోటీ పరీక్షల రంగానికి సంబంధించిన వార్తలే చదువుకోవాలి. అరగంట న్యూస్ అనేది తప్పనిసరిగా వినాలి. తర్వాత గంట ప్రీవియస్ పేపర్స్ని మీరు తప్పనిసరిగా స్టడీ చేయాలి. చేసిన తర్వాత వీటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్, 4 నెలలకు సంబంధించిన ప్రిపరేషన్ అనేది మీకు పూర్తవుతుంది. అప్పటికి కనుక మీకు నోటిఫికేషన్ అంతకు ముందు వచ్చినా
అప్పుడు వచ్చిన మీ ప్రిపరేషన్ అంతా పూర్తవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సమయాన్ని నోటిఫికేషన్లో ఏమైనా టాపిక్స్ అదనంగా ఇస్తే ఆ టాపిక్స్ నేర్చుకోవడానికి ఉపయోగించవచ్చును. లేదా మీరు రాసుకున్నటువంటి నోట్స్ని రివైజ్ చేస్తూ మరి టెస్టులు మోడల్ టెస్టులు రాస్తూ ఆ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీరు టాపర్లలో ఒకరిగా నిలవడం జరుగుతుంది. తర్వాత మరి మార్కెట్లో వేరు పుస్తకాలు వస్తున్నాయి, ఫ్యాకల్టీ సంబంధించిన వాటిని ఏ విధంగా డీల్ చేయాలి, టైంని ఏ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవాలి, మరి ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా చదవాలి, మరి చదువుతూ రెగ్యులర్ కోర్సులో ఉన్న విద్యార్థులు ఏ విధంగా చదవాలి, గృహిణులు ఏ విధంగా చదవాలి, మరి చిన్న చితగా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఏ విధంగా జరగాలి, వాళ్ళకి సంబంధించిన సమయ నిర్వహణ, టైం మేనేజ్మెంట్, మిగతా టాపిక్స్ అన్నీ కూడా మనము నెక్స్ట్ ఎపిసోడ్ ఏదైతే ఉందో మరి దానిలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఆల్ ది బెస్ట్.